అఖిల్ అనే అఖిల్ ఫేట్ ని పూజా హెగ్డే మార్చేసింది. హిట్లకు దూరమైన నేచురల్ స్టార్ నానిని సాయి పల్లవి, కృతి శెట్టి గట్టెక్కించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు ఇలానే రష్మిక మందన్న వచ్చి శర్వానంద్ ఫేట్ మార్చేసింది. అసలు లెక్కే మారింది. అక్కినేని అఖిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా బెడిసి కొట్టింది. అలాంటి తన ఫేట్ ని మార్చేలా చేసింది పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ అఖిల్ కి తొలి హిట్ ని సొంతమయ్యేలా చేసింది. తన అదృష్టంలో వాటా ఇచ్చింది. నేచురల్ స్టార్ నానికి కూడా గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. వి, టక్ జగదీష్ రెండూ తనకు కలిసి రాలేదు. అలాంటి తనకి శ్యామ్ సింగ్ రాయ్ తో బ్లాక్ బస్టర్ సొంతమైంది. అంతా హీరోయిన్ల లక్కీ లెగ్గే కారణం అంటున్నారు. సాయి పల్లవి నాగ చైతన్యకు హిట్ ఇచ్చింది గతంలో నానికి, ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ తో మరోసారి హిట్ ఇచ్చింది. ఇక మరో లక్కీ లేడీ కృతి గతంలో వైష్ణవ్ తేజ్ కి, తర్వాత నాగ చైతన్యకి, ఇప్పుడు నానికి హిట్ రావడానికి సెంటిమెంటల్ గా కారణమైంది. ఇక నాని కెరీర్ కి, అఖిల్ కెరీర్ కి హీరోయిన్లే రిపేర్లు చేశారంటున్నారు. అలాంటి ఫేట్ నే శర్వానంద్ ఫేస్ చేశాడు. లక్కీగా తన ఫేట్ ని రష్మిక మార్చేసినట్టే అంటున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సో మహాసముద్రంలో ఈద లేకపోయిన శర్వానంద్ కి కూడా హీరోయినే ఫేట్ మార్చిందంటున్నారు. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లని హీరోలు చెప్పాల్సిందే అంటూ సినీ సర్కిల్స్ లో సెటార్లు పెరిగాయి.